మరో ఎంపీ అభ్యర్థిని ప్రకటించనుంది బీఆర్ఎస్. సికింద్రాబాద్ స్థానం నుంచి పద్మారావు గౌడ్ని పోటీ చేయమన్నారు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. అలాగే నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థిగా మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ ఎమ్మెల్సీ పి వెంకట్రామరెడ్డి పేర్లను కేసీఆర్ ప్రకటించారు. మరో ఎంపీ అభ్యర్థిని ప్రకటించింది బీఆర్ఎస్. సికింద్రాబాద్ స్థానం నుంచి పద్మారావు గౌడ్ పోటీ చేయనున్నారు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. అలాగే నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థిగా మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా మాజీ ఐపీఎస్ అలాగే ఎమ్మెల్సీ పి వెంకట్రామరెడ్డిల పేర్లను కేసీఆర్ ప్రకటించారు. మరో ఎంపీ అభ్యర్థిని ప్రకటించింది బీఆర్ఎస్. సికింద్రాబాద్ స్థానం నుంచి పద్మారావు గౌడ్ పోటీ చేయనున్నారు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. అలాగే నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థిగా మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా మాజీ ఐపీఎస్ అలాగే ఎమ్మెల్సీ పి వెంకట్రామరెడ్డిల పేర్లను కేసీఆర్ ప్రకటించారు. మరో ఎంపీ అభ్యర్థిని ప్రకటించింది బీఆర్ఎస్. సికింద్రాబాద్ స్థానం నుంచి పద్మారావు గౌడ్ పోటీ చేయనున్నారు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. అలాగే నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థిగా మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ ఎమ్మెల్సీ పి వెంకట్రామరెడ్డిల పేర్లను కేసీఆర్ ప్రకటించారు. అయితే ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, పద్నాలుగు మంది అభ్యర్థులు కన్ఫర్మ్ చేయగా ఈ రోజు సికింద్రాబాద్ స్థానానికి ఎంపీ స్థానానికి సంబంధించి సికింద్రాబాద్ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే అయినటువంటి పద్మారావు గౌడ్ ని కేసీఆర్ ఖరారు చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఈ రోజు ఉదయం నుంచి సికింద్రాబాద్ కు సంబంధించినటువంటి నేతలతో ఆయన భేటీ కావడం జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ కు సంబంధించినటువంటి కార్పొరేటర్స్ కావచ్చు, సంబంధ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో ఆయన ఉదయం నుంచి భేటీ అయి వారందరి అభిప్రాయం మేరకు, అంటే గతంలో పద్మారావు గౌడ్ ఉద్యమ సమయం నుంచి పార్టీ స్థాపించినప్పటి నుంచి పార్టీలోనే కొనసాగుతూ వస్తున్నారు. 2001 నుంచి పార్టీలో కొనసాగుతూ వస్తున్నారు. అయితే పార్టీ ఇప్పటి వరకు ఆయన పార్టీ లాయల్ గా ఉన్నారు కాబట్టి, ఉద్యమకారుడుగా ఉన్నారు కాబట్టి ఆ ప్రాంతంలో గతంలో మంత్రిగా పనిచేశారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో, ఆ ప్రాంతంలో పట్టున్న నేత కాబట్టి సికింద్రాబాద్ స్థానం నుంచి పద్మారావు గౌడ్ అయితే బాగుంటుందని చెప్పి ఏకాభిప్రాయానికి వచ్చినట్టుగా తెలిసింది. అది ఆ నేపథ్యంలోనే ఆయన పేరును అతను కేసీఆర్ ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఇప్పటికే ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ తో పాటు నగర్ కర్ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, అదేవిధంగా ఏదైతే మెదక్ స్థానం ఉందో అక్కడ నుండి ఐఏఎస్ ఇంతకుముందు రిటైర్డ్ ఐఏఎస్ ఎవరైతే ఉన్నారో అండ్ వెంకట్రామరెడ్డి ఆయన పేరు నిన్న కన్ఫర్మ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పటికే గతంలో స్థానాలు ప్రకటించడం జరిగింది. అయితే మరో రెండు స్థానాలు హైదరాబాద్, అదేవిధంగా భువనగిరి స్థానాలు ఇంకా కన్ఫర్మ్ చేయాల్సింది. అవి ఒకటి రెండు రోజుల్లో కన్ఫర్మ్ చేసే అవకాశం కనిపిస్తుంది. అయితే మెజారిటీగా బీఆర్ఎస్ మాత్రం
ఎంత వరకు పోటీస్తుంది అనేది ప్రశ్నార్థకంగా ఉన్నప్పటికీ గెలుపు ఎవరైతే ప్రజల్లో పట్టు ఉందో అట్లాంటి నేతలకి అవకాశాలు ఇస్తున్నామని చెప్తున్నారు. అభిప్రాయ సేకరణ తీసుకున్న తర్వాతనే అభ్యర్థులను ప్రకటిస్తున్నాం చెప్పి ఇటు పార్టీ చెప్తున్నారు. అయితే ఇప్పటికే బీఆర్ఎస్ ప్రకటించినటువంటి నేతలు గ్రౌండ్ లో ఆల్రెడీ ఫీల్డ్ కి వెళ్తున్నారు. ఇప్పటికే ఓటర్లను కలుస్తూ నియోజకవర్గ స్థాయి సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే ఇంకా రెండు స్థానాలు ప్రకటించాల్సింది. హోలీ తర్వాత బీఆర్ఎస్ తన కార్యచరణను సిద్ధం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే గ్రౌండ్ లో అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు ఎలాంటి వ్యూహాలు అయితే అనుసరించాలో అవి రెండు వ్యూహాలను అనుసరించి ఎక్కువ స్థానాలు ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో పొందాలనేది వ్యూహంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్తుంది. కానీ అందులో భాగంగానే ఈరోజు 15వ అభ్యర్థిగా సికింద్రాబాద్ అభ్యర్థిగా పద్మారావు గారు అనౌన్స్ చేశారు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.